అనంతపురం జిల్లా మండల కేంద్రం కొత్త చెరువులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమం జరగకూడదని పోలీసులు భగ్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో తెదేపా నాయకులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసు సిబ్బంది తెదేపా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. నాయకులను ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. కాసేపు ఉధృతంగా మారింది. తెదేపా నాయకులను పోలీస్ స్టేషన్లో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా నోరు కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా ఆ వ్యాఖ్యలు ఖండించాల్సిన సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థించడం దారుణమన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి ఆయన సతీమణి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని నాలిక కోసిన తప్పులేదన్నారు. చంద్రబాబు పట్టిన గతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి పల్లె హెచ్చరించారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్, కన్నబాబు లాంటి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీకి పోకుండా చేయాలని పల్లె సూచించారు. మన చంద్రబాబు నాయుడు విమర్శించారు, వాళ్ళంతా చూడాలి. అదే కాదు, భువనేశ్వరి దివగారు ఆదర్శ మహిళ, దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది, హెరిటేజ్ స్థాపించింది, ఎన్డీఆర్ ట్రస్ట్ పెట్టింది, లక్షలాది మంది పేదలకు పునరావాసం కల్పించింది, అందరిని ఆదుకోండి. అటువంటి మహిళ గురించి వీళ్ళు సభ్యత లేకోకుండా మాట్లాడుతున్నారంటే ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ అంబటి రాంబాబుని కానీ, ఈ కొడాలి నానిని కానీ, ఈ కన్నబాబుని కానీ ఎంతో పవిత్రమైన అసెంబ్లీలోకి అడుగు పెట్టుకోకుండా ఆ నియోజకవర్గ ప్రజలందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. వంశీ, ఈ వంశీ అని వాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష, మనమిచ్చిన టికెట్టే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు దుర్మార్గుడు. కొడాలని వీడికి అడ్రస్ లేదు ఎక్కడ, ఈ రోజున దుర్భాష ఆడుతున్నాయంటే చాలా మంది ఆయన నాలుగు కోసిన పాపం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాడు గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడికి పట్టిన గతి నీకు పట్టని గ్యారంటీ లేదని చెప్పి ఈ సందర్భంగా సభలో మంత్రులు మాట్లాడుతూ ఉంటే కనీసం వారించకపోగా నువ్వు ఉసుగొలుపుతున్నావంటే నీ ప్రవృత్తి, నీ నైజం ఎలాంటిదో ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అనాగరికంగా అమ్మటి రాంబాబు అని ఒక విధవ, కొడాలని ఇది ఒక నృత్యం విధవ, ఇద్దరు ఎంతో ఘోరంగా దారుణంగా సభ్య సమాజం తలవంచుకునే రీతిలో, అందరూ చీకూటి రీతిలో ప్రవర్తించారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం.